జనగలమై యువగలమై సాగుతున్న నారా లోకేష్ పాదయాత్ర మరో మైలురాయికి చేరుకుంది. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి దగ్గర 2500 కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్ సీతానగరంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 20,000 ఇళ్ల నిర్మాణానికి శిలాఫలకం వేశారు. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఇళ్లు లేని 20,000 మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు. ఇక దీంతో పాటు అసైన్, కొండ, వాగు, అటవీ, రైల్వే, ఇతర భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్దీకరించి పట్టాలు అందజేస్తారు అని లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పాదయాత్ర ముగించుకొని కృష్ణా జిల్లాలో అడుగుపెట్టారు. ప్రకాశం బ్యారేజీ వద్దకు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రకాశం బ్యారేజ్ మధ్యలో లోకేష్ కు గుంటూరు జిల్లా నేతలు వీడ్కోలు పలకగా అదే ప్రాంతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. లోకేష్ ఫ్లెక్సీలతో బెజవాడ నగరం పసుపుమయంగా మారిపోయింది. కృష్ణా తీరంలో లోకేష్ జెండాలతో కూడిన బోట్లు సందడి చేశాయి. 150కి పైగా పడవలతో లోకేష్ కు అపూర్వ స్వాగతం పలికారు. కనీ విని ఎరగని రీతిలో యువగలం యాత్రకు జనం తరలివచ్చారు. ర్యాలీలో కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజా అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, ఓవర్ టు యు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. కొద్ది సేపటి క్రితమే గుంటూరు జిల్లా నేతలు లోకేష్ కు వీడ్కోలు పలికారు. ఇటు ప్రకాశం బ్యారేజ్ మిడిల్ లో కృష్ణా జిల్లా నేతలంతా లోకేష్ కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా జిల్లా విజయవాడ టౌన్ లోకి నారా లోకేష్ పాదయాత్ర ప్రవేశించింది. పసుపుమయంగా విజయవాడ నగరం అంతా మారిపోయిన పరిస్థితి. కృష్ణా జిల్లా నేతలు కేసినేని చిన్ని, దేవినేని ఉమ అలాగే గన్నే ప్రసాద్ తదితర నేతలంతా, వెనిగళ్ల రాము నేతలంతా తదితరులు లోకేష్ కు ఎదురెళ్లి స్వాగతం పలకడం జరిగింది. కొల్లు రవీంద్రతో పాటు చాలా మంది కృష్ణా జిల్లా నేతలు కార్యకర్తలంతా కూడా లోకేష్ కోసం బారులు తీసి ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితమే ఉండవల్లి రెసిడెన్స్ చంద్రబాబు ఏదైతే ఉందో అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరిన లోకేష్ 2500 కిలోమీటర్ల మైలురాయి శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించి ప్రకాశం బ్యారేజ్ మీద వచ్చేసరికి జనసంద్రంగా మారిపోయింది. ప్రకాశం బ్యారేజ్ అంతా అటు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు కార్యకర్తలతో పాటు ఇటు కృష్ణా జిల్లా నేతలంతా కూడా లోకేష్ కు స్వాగతం పలకడానికి భారీ సంఖ్యలో చేరుకోవడంతో ప్రకాశం బ్యారేజ్ అంతా కూడా జనసంద్రంగా మారిపోయింది. పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ దిగి పాదయాత్ర చేసుకుంటూ లోకేష్ ఇప్పుడు విజయవాడ టౌన్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయింది. తర్వాత విజయవాడ సెంట్రల్ లోకి లోకేష్ పాదయాత్ర వెళ్తుంది. తర్వాత విజయవాడ ఈస్ట్ లో కూడా లోకేష్ పాదయాత్ర చేసి ఇవాళ రాత్రికి విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో లోకేష్ బస్ చేస్తారు. పూర్తిగా విజయవాడ నగరం అంతా కూడా పసుపుమయంగా మారిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుని లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ఆగస్టు 1వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినకొండ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. దాదాపు 19 రోజుల పాటు లోకేష్ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు జిల్లాలో పాదయాత్ర చేసి ప్రస్తుతం ఇప్పుడు కృష్ణా జిల్లాలోకి ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించింది. ప్రస్తుతం లోకేష్ ప్రకాశం బ్యారేజ్ నుంచి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తా ఉన్నారు. ప్రజల సమస్యలు లోకేష్ తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి. పూర్తిగా కృష్ణా జిల్లాలో ఒక జనసంద్రంగా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ లోకేష్ కు స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. టీడీపీ నేతలే కాకుండా అటు స్థానిక ప్రజలు, విజయవాడ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా లోకేష్ ను చూడడానికి భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. జనసంద్రంగా విజయవాడ నగరం అంతా మారిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ భారీగా ప్రజలు లోకేష్ కు సమస్యలు చెప్పుకోవడానికి కూడా వెళ్తా ఉన్న పరిస్థితి. రోడ్ల వెంట నిలబడి లోకేష్ కు వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా చెప్తా ఉన్నారు. లోకేష్ వారు అందరి సమస్యలను వింటూ ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తారని హామీ ఇస్తూ
ముందుకు సాగుతా ఉన్నారు. ప్రత్యేకంగా కళాకారులు కూడా కృష్ణా జిల్లా నేతలంతా కూడా పూర్తిగా కృష్ణా జిల్లాలోకి ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. ఎక్కడెక్కడ రోడ్లన్నీ కూడా జనసంతరంగా పారిపోయాయి. Right, thank you, Rakesh. అంతకుముందు కొండవీటి వాగు వద్ద లోకేష్ కు ఘన స్వాగతం పలికారు బోట్ అసోసియేషన్ ప్రతినిధులు. గజమాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కృష్ణానదిలో లోకేష్ జెండాలతో పడవల ప్రదర్శన నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో తాము నష్టపోయిన తీరును లోకేష్ కు వివరించారు. తమకు పూర్వ వైభవం రావాలంటే టీడీపీ ప్రభుత్వం రావాల్సిందేనని ఆకాంక్షించారు. జగన్ ప్రభుత్వం నిర్వాహం వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. పాదయాత్రదారిలో ప్రజావేదికను పరిశీలించిన లోకేష్ సెల్ఫీ దిగారు. ప్రజావేదిక శిథిలాలే సైకో పాలనకు సమాధిరాళ్లు అన్నారు నారా లోకేష్. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మొదలైన కూల్చివేతల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని అన్నారు. 51 నెలల జగన్ పాలనలో గూడు కోల్పోయిన లక్షలాది మంది పేదల కన్నీరు దావానలంగా మారుతోందని అన్నారు. ఏ విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభించారో అక్కడి నుంచే పతనం మొదలవుతుందని అన్నారు. ప్రజావేదిక శిథిలాలే మరో 9 నెలల్లో అరాచక ప్రభుత్వానికి సమాధిరాళ్లు కాబోతున్నాయని అన్నారు. జనగలమే యువగలమై సాగుతున్న నారా లోకేష్ పాదయాత్ర మరో మైలురాయికి చేరుకుంది. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి దగ్గర 2500 కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్ సీతానగరంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 20,000 ఇళ్ల నిర్మాణానికి శిలాఫలకం వేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఇళ్లు లేని 20,000 మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తానని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు. దీంతోపాటు అసెండ్, కొండ, వాగు, అటవీ, రైల్వే, ఇతర భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్దీకరించి పట్టాలు అందజేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. చంద్రన్న తనయా స్వాగతం చిన్నయా నీ కొండపు దీక్ష.